రెండో ధనృతాంతల గ్రంథములో నుండి అదే పద్నాలుగో అధ్యాయములో ఏడో వచనాన్ని గనక మనం చదివితే యోదావారికి లాగున ప్రకటన చేసిన తన దేవుడైనటువంటి యహోవాను మనము ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన నెమ్మది కలగజేసి ఉన్నాడు బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మహింపరుద్దాం దేవుడి నామాన్ని స్తోత్రం కలుగునిగాక ఏ శత్రువు మీదికి రాకుండా ఏ గలిబిలి లేకుండా ఏ కలవరం లేకుండా ఏ తొందరపాటు లేకుండా ఎటువంటి భయంకినటువంటి వాతావరణం మన చుట్టూ సంభవించకుండా ఏంటి దేవుడు మనకు ఈ రోజున చుట్టుప్రక్కల నెమ్మది కలగజేసాడు మాని స్తోత్రం బైబుల్ అంటాడు నీ సరిహద్దుల్లో నెమ్మది కలగచేయవాడు ఆయనే మన సరిహద్దుల్లో తూర్పు పడమరు ఉత్తర దక్షిణాల్లో నిజంగా నెమ్మది కలగజేసేవాడు ఆయన రాజునేటువంటి వారి కాలంలోనే కాకుండా వారి కుమారుల కాలములు కూడా కొన్ని కొన్ని యుద్ధములు వచ్చినాయి అబియా తర్వాత కూడా మరొకసారి వారి యుద్ధం జరుగుతూ ఉంది అభియా మాడేటువంటి ఆశ తన ప్రజలందరితో చెబుతా ఉన్నాడు మనము ఈ సమయంలో దేవుణ్ణి మనం ఆశ్రయించాల నామాని స్తోత్రం నా తండ్రి ఏ విధంగానైతే దేవుణ్ణి ఆశ్రయించాడో నా తండ్రి కాలంలో ప్రజలు ఏ విధంగా దేవుని ఆశ్రయించాడో తన కుమారుడు ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాడు కనుక నేను కూడా మీరు కూడా మనందరం కూడా కలిసి దేవుని ఆశ్రయిద్దాం దేవునామాని స్తోత్రం మనం పోట్లాడవద్దు మనం కృంగిపోవద్దు మనం కలవరపడవద్దు మన యుద్ధం చేయవద్దు ఎటువంటి ఆయుధాలు కూడా ఉపయోగించవద్దు శత్రువుని అతమార్చడానికి కానీ దేవుడు మన పక్షంగా ఉండాలంటే ఆయన మనం ఆశ్రయించాలి ఆయన రెక్కల నీడ కిందకి మనం వెళ్ళి ప్రభువాన్ని ఉన్నామని విశ్వాసంతో దేవుని బతిమలాడుకుని ప్రార్థన చేయాలి మనం అని చెప్పి ఆలోచనతోని ఆశ తన ప్రజలను ప్రేరేపించాడు హలలుయ వారు నెమ్మది కొరకు ప్రార్థన చేశారు చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు కుటుంబాల్లో నెమ్మది లేదు నిజమే సంఘాల్లో నెమ్మది లేదు సమాజంలో నెమ్మది లేదు నెమ్మది కలిగాట నెమ్మది కలిగి ఏంటి కూర లేకపోయినా ఒట్టి రొట్టె తొనక తినటం మంచిదట దేవునామాని స్తోత్రం ఇంటికెళ్ళిన తర్వాత ఏ వండుకొని తిన ముఖ్యం కాదు ముందు మీరు నెమ్మదిగా ఉన్నారా ముందు మీరు సంతోషంగా ఉన్నారా ముందు మీరు సమాధానంగా ఉన్నారా ముందు మీరు శాంతిగా ఉన్నారా ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు కలిగి ఉన్నారా అలా లేకపోతే మీరు ఏరు తిన్న కూడా తిన్న తిండి కూడా మీకు వంట పట్టదు దయచేసి నెమ్మది కలిగి ఉంటానికి ప్రయత్నించే వారు చేసిన ప్రార్థన తెలుసా ప్రభువా శత్రువులు మా మీదకి వస్తూ ఉన్నారు శత్రువులు మమ్మల్ని కలవర పెడుతున్నారు వారు మా మీద పడి మమ్మల్ని అతమార్చాలని చెప్పి అనుకుంటా ఉన్నారు కనుక వారు మాకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ శత్రువుల మీదకి మేము వెళ్ళకోకుండానే మేము ఆయుధాలు ఉపయోగించకుండానే వారిని అతమార్చకుండానే వారి వలన మాకు ఏదైతే హాని జరగబోతూ ఉందో అపాయం కలగబోతూ ఉందో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉందో అలాంటివి జరగ అసలు ఆ శత్రువే మా సరిహద్దులకు రాకుండా మమ్మల్ని కాపాడమని వారు దేవునికి ప్రార్థన చేశారు దేవునామాని నామాని స్తోత్రం దేవుడు వారి ప్రార్థన ఆలకించి రాజైనటువంటి ఆశాకాలంలో వారి చుట్టుపక్కల నెమ్మదిని కలగజేశాడు దేవుడే మన కాపాడగలిగిన వాడు నెమ్మదిని అనుగ్రహించేవాడు దేవునామాని స్తోత్ర ఆలోచన చేత నన్ను ఆత్మ చేత నన్ను వాడుకుంటావయా